తెలంగాణలో లో సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు చేయట్లేదని అక్కడ ఉన్న ప్రజలు చాలా విసుకుతో ఆ తెలంగాణ గాని వేరే పార్టీలు ఉన్నా కూడా పొలిటికల్ పార్టీస్ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడే మాటల ద్వారా మనం తెలుసుకోగలిగాం రెండోది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలకి అక్కడ ప్రజలు వేరే పక్క రాష్ట్రాల్లో కూడా చాలా బాగున్నాయి తమిళనాడులో కొంతమంది ఆ మధ్యన వీడియో చూసాం ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు అట్లాదే మన తెలంగాణ బోర్డర్లో ఉన్న ప్రజల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారి పాలన అంత బాగుంది అన్ని వర్గాలకే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా చేయాలని ఆ తలంపుతో ఆ పార్టీ పెట్టమని ఎవరో ప్రోద్బలం చేస్తే లేదా ఆమెకే పుట్టిందో తెలియదు మొత్తానికి పార్టీ ఆలోచన అన్ని జిల్లాలు తిరిగి ఇవాళ నల్గొండ ఉమ్మడి నల్గొండలో పెట్టారు కదా నిన్న అవి కాకుండా వేరే ప్రతి జిల్లాకు తిరిగి ప్రజలేమనుకుంటున్నారు నిజంగా అవసరం ఉందా లేదా తిరిగిన తర్వాత ఆమె తర్వాత కార్యాచరణ ప్రణాళిక అమలు పరుస్తారని చెప్పారు వెనక ఎందుకు ఉండాలమ్మా ఆయన పెట్టాలనుకుంటే తెలంగాణలో ఇదే పెట్టొచ్చు వైఎస్ఆర్ సిపి పార్టీ అని అంతేగాని తెలంగాణలో వాళ్ళ చెల్లెల ద్వారా పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీలని ఎదిరికిచ్చి నుంచున్న మనిషి ఆయన సింగిల్గా ఏదైనా కష్టం వచ్చినా ఎదుర్కోగల దమ్ము ధైర్యం ఆ సత్తా ఆయనకు ఉంది చెల్లెల్ని నుంచోబెట్టి ఆయన ఏదో పార్టీ పాపం గడుపుకోవాలన్న మనిషి కాదు ఆ కుటుంబం అటువంటిదే కూడా కాదు ఆమెకి మరి అక్కడ తెలంగాణలో కూడా చెయ్యాలనిపించింది ఆమె అభిప్రాయం ఆమె చెప్పారు నిన్న ఇక్కడ సజ్జల రామకృష్ణ గారు ఏమన్నారు ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మేము ఇక్కడే పనిచేస్తాం కానీ తెలంగాణలో అంత మాకు ఆలోచన లేదు అని అన్నారు పదవి ఇవ్వాలి నాకు ఆమె ఒకసారి చెప్పారు తన మీడియాలో నాకు ఏ పదవి అవసరం లేదు నువ్వు జాగ్రత్తగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలు అదే నాకు ఇచ్చింది గిఫ్ట్ అని అది ఆమె ఒకసారి చెప్పారు అది నిన్న రిపోర్ట్ అడిగితే ఆమె సమాధానం చెప్పారు మీరే నిర్ణయించుకుంటారా పార్టీ పెట్టాలని అటువంటిది ఇంకా ఆలోచనే లేదు ప్రజల్లో ఏ విధమైనటువంటి అలసత్వం ఉంది ఈ గవర్నమెంట్ మీద వేరే పార్టీల మీద వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రతి జిల్లా తిరుగుతానంటున్నాము అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత ఓహో వీళ్ళకి అవసరమే ఇక్కడ మా అవసరం ఉంది మా సేవలు వీళ్ళకి అవసరం అని ఆమె నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు డిక్లేర్ చేస్తారు నిన్న రిపోర్ట్ అడిగింది ఆ రిపోర్టర్ అడిగిన దానికి ఆమె చెప్పారు ఇదే సమాధానం నేనైతే అనుకోవట్లా విభేదాలు ఉన్నాయని ఎలా చెప్తున్నారంటే ఉన్నాయని ఎలా చెప్తున్నారు వాళ్ళు అదే విధంగా లేవని అని చెప్తున్నా మనం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ఫేర్ అయ్యి అన్నీ చూడలేదు కదా సో ఉన్నాయి ఉన్నాయి అని వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారనమాట లేవు అని నేను అదే రకంగా చెప్తున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి